किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की जरूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाजिन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि राजेंद्र नगर PS लिमिट से है। राजेंद्र नगर की पुलिस ने बेहतरीन कारनामा किया है क्योंकि कुछ दिन पहले 16 तोले सोना और 2 किलो चांदी की चोरी हुई थी राजेंद्र नगर PS लिमिट में। वहीं पर DCP जगदीश्वर रेड्डी ने प्रेस मीट में बताया कि विक्रम राव नामी शख्स जो 15 दिन पहले वाराणसी यात्रा पर गया हुआ था, कुछ पुराने चोरों ने ये देखकर विक्रम राव के घर को टारगेट बनाया और जुमेरात की रात घर में घुसकर 16 तोले सोना और 2 किलो चांदी की चोरी की थी। पुलिस ने उनको पकड़ लिया है। तो आइए DCP क्या कह रहे हैं, हम आपको दिखाते हैं। तीन दो टाइम पटकोड़े దీని ద్వారా కొంతమంది అంటే మనం ఇన్మేట్స్ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఓపెన్ హౌస్ అంటే మనం చౌరస్తాలో రోడ్డు మీద పోతున్నప్పుడు ఈ ఇంటికి తాళం వేసి ఉన్నాం. ఆయన ఇంట్లో అన్ని వైఫై కెమెరాస్ ఉన్నాయి. అంటే వైఫై కెమెరాస్ అంటే ఒక మూమెంట్ వస్తే వైబ్రెంట్గా మనకు అలర్ట్ మెసేజెస్ కూడా వస్తాయి మన ఫోన్కి. కానీ 15 రోజుల ఇంటికెళ్ళి పోయే ముందు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా అన్ని స్విచ్ ఆఫ్ చేసిపోయాడు. కనీసం ఒక 0 బల్బ్ కూడా బయట పోర్టుకోలే వేయలేదా అంటే 15 రోజులకెళ్ళి మార్చి చేయడానికి క్రిమినల్కి ఆ ఇల్లు లాకే ఉందా ఉంది లేరు అనేది విషయం స్పష్టంగా రోడ్డుకి చూస్తుండగా అనిపిస్తుంది మనకు. నాలుగు కూడల ప్రాంతం అది. సో కాబట్టి ఇన్మేట్స్ ఎప్పుడైనా కూడా మనం ఎన్నిసార్లు ఎన్ని అప్పీల్ చేసినా కూడా బయటికి వెళ్ళే ముందు మాకు పోలీసుకు సమాచారం ఇస్తే మనం అక్కడ గస్తి తిరిగేటటువంటి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇంటి సైడ్ చూడమని కూడా చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఆ ఇల్లు కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కాలనీస్ కూడా చెప్తా ఉన్నాం. లోకలర్స్ కూడా పోలీస్ పరంగానే కాకుండా వాళ్ళ పరంగా కూడా తీసుకోవాల్సిన సెక్యూరిటీ మెజర్స్, సెక్యూరిటీ గార్డ్స్ అలర్ట్గా పెట్టుకోవడం ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా ఇట్లాంటి తరచు ఆపరేషన్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇద్దరు ఎక్యూజ్ కూడా అసలు దాదాపు 13 తీసిన ఎక్యూజ్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం పోలీస్ స్టేషన్లలో ఇతను ఎక్యూజ్గా ఉన్నాడు. ఇతని పైన మళ్ళీ మీడియా ప్రపోజల్ ఖచ్చితంగా ఇమీడియట్గా ఇనిషియేట్ చేస్తాం. ఆ విధంగా అంజలప్ప పైన కూడా 6 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా కూడా వెరిఫై చేస్తాం ఇంక ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ఆఫీసులు అయినా. వీళ్ళిద్దరు కూడా జైలు ములాఖాత్ అనమాట. ఇద్దరు ఒకటి టైంలో జైలు ఉండడం, అక్కడ జైలు సహవాసం కలిసి మళ్ళీ ఈ అఫెన్స్ చేయడం జరిగింది. మనకి ఇంటాక్ట్గా దొరికిన ప్రాపర్టీని బట్టి వాళ్ళకి ఇన్మేట్స్ రాలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. ఎందుకంటే షార్ట్ టైం అసలు వాళ్ళకి టైం కూడా లేదు. దెబ్బ తీసి ఇంకేంత టైం కూడా లేనప్పుడు దొరికింది. వాళ్ళు కూడా ఫొటోస్ పెట్టాము. వాళ్ళు కూడా అన్నీ ఉన్నాయి సార్, మా అన్నీ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ చూస్తే మనకు 16 కిలోల చిల్లర ఉంది, ప్లస్ సిల్వర్ ఒక 2 కేజెస్ చిల్లర్ ఉంది. మన లాకర్స్ ఉంటాయి కదా ఇంట్లో గోద్రేజ్ లాకర్స్ అయితే బండి మీద గోద్రేజ్లో క్లియర్గా ఉన్నాయి. 24 అవర్స్లో పట్టుకోవడం మీ కేసు యొక్క ప్రత్యేకత. నైట్ మిడ్ నైట్ అనమాట, అరౌండ్ 2:30-2:40 మధ్యలో అల్కాపురి కాలనీ నార్సింగి పరిధిలో మనకున్న రోడ్ నెంబర్ 27 దగ్గర ఒక విక్రమ్ రావు అని ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఇది HPY నైట్ అనమాట. అయితే ఇది ఈ అఫెన్స్లో ముఖ్యంగా చౌరస్తాలో ఇల్లు ఉంటుంది, బయట గేట్ లాక్ ఉంటుంది. సో వీళ్ళు దొంగలు గోడ వెళ్ళి చెప్పాయి లోపల బ్రేక్ చేసుకొని ఈవెన్ తిజోరీలు కూడా ఎత్తుకోవడం జరిగింది దీంట్లో. అయితే మనకు వాళ్ళు వారణాసికి పోయి 15 రోజులైంది. ఇప్పుడు కూడా ఇంక ఇన్మేట్స్ రాలేదు. వాళ్ళు అందువే ఉన్నారు. సో వాళ్ళ బంధువులు వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా హౌస్ బ్రేక్ లాక్ బ్రేక్ ఉందని దాని మీద కేసు నమోదు చేసుకొని వితిన్ 24 అవర్స్లో దీంట్లో ఒక ముఖ్యంగా 24 గంటలలో రాజేంద్ర నగర్ CCS, హైదరాబాద్ CCS పోలీస్ స్టేషన్ రెడ్డి, నర్సింహులు ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ టీం సిబ్బంది, అదేవిధంగా నర్సింగి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వెంటనే స్పందించి మనకున్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఫర్దర్ లీడ్స్ చూసుకుంటూ పోయి అక్యూజ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది.
ఒక అక్యూజ్డ్ సోహెల్, ఇంకో అతను అంజలప్ప. ఈ సోహెల్ అనే వ్యక్తి రవిపుర ప్రాంతానికి చెందినటువంటి వాడు. అంజలప్ప అనే వ్యక్తి మన నారాయణపేట డిస్టిక్ సంబంధించినటువంటి వాడు. మీరు చూసినట్లయితే ఈ సోహెల్ పైన ఇంతకుముందు కూడా పీడియా కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అతను 2022 April 28 నాడు బయటికి రావడం, మళ్ళీ తర్వాత మన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక వెహికల్ థెఫ్ట్లో కూడా రిమాండ్ కావడం జరిగింది. 10 నాడు రిమాండ్ అయితే మళ్ళీ 12 నాడు రిలీజ్ కావడం జరిగింది. సో మనకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు బాగా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్క్అవుట్ చేసి मुबारक होगा अब हर रिश्ता जब आपके संग होगा आपका भरोसेमंद फरिश्ता। तेलंगाना के सबसे भरोसेमंद मैट्रिमोनियल मुबारक रिश्ते .com से जुड़े और अपनी पसंदीदा प्रोफाइल को चुने। एक भरोसेमंद मशवरे से होगा हर लम्हा खुशियों से भरा। मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। कॉल 8125400900 या ऐप डाउनलोड करें।